బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఆఫ్ లోడ్. ఇది కాన్సెప్ట్. క్వశ్చన్ ఎలా అడుగుతారు, డిస్క్రైబ్ ది బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఆఫ్ లోడ్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. ఇది వచ్చి లెసన్ వచ్చి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. సో దీనికి ఏం రాయాలంటే ఈ పాయింట్స్ వైజ్గా ఇక్కడ ఆన్సర్ రాస్తే మీకు ఈజీగా మార్క్స్ పడతాయి అన్నమాట. సో ఫస్ట్ జనరల్ డిస్క్రిప్షన్ చూడండి. లెట్ అస్ కన్సిడర్ ఎ వైర్ సస్పెండెడ్ ఫ్రమ్ ఎ రిజిడ్ సపోర్ట్ అండ్ ఎ లోడ్ ఈజ్ అప్లైడ్ ఎట్ అదర్ ఎండ్ ఆఫ్ ది వైర్. ద లోడ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ స్ట్రెయిన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, స్ట్రెస్ అలాంగ్ వై యాక్సిస్. ఇక్కడ ఏమంటున్నారు, ఒక వైర్ని కన్సిడర్ చేయమంటున్నారు. ఒక వైర్ని కన్సిడర్ చేసి ఒక రిజిడ్ సపోర్ట్కి సస్పెండ్ చేయమంటారు. రిజిడ్ అంటే ఏంటంటే దృఢమైనటువంటిది. దీనికి ఒక వైర్ని సస్పెండ్ చేయమంటున్నారు. ఇలా సస్పెండ్ అంటే వేలాడదీయమన్నారు. వేలాడదీసి అదర్ ఎండ్కి ఏం చేయమన్నారంటే ఒక మాస్ని యాడ్ చేయమన్నారు. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయమన్నారు లోడ్. లోడ్ అంటే ఇక్కడ ఒక ప్యాన్ లాంటిది పెట్టి ఇక్కడ దీంట్ లోపల లోడ్ని ఎంటర్ చేస్తారనుకోండి, బరువులు వేస్తారనుకోండి. ఇట్లా ఇలా వెయిట్స్ వేస్తే ఏమవుతుంది, ఇది ఈ తీగ ఈ డైరెక్షన్లో స్ట్రెచ్ అవుతుందన్నమాట. ఈ స్ట్రెచ్ అయినటువంటి వైరు ఎన్ని రకాల స్టేజెస్కి రీచ్ అవుతుంది అంటే ఇక్కడ మాసెస్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే, లోడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఈ వైరు యొక్క లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇంక్రీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంకా మాస్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే వైరు సాగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే స్ట్రెచ్ అవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి బ్రేక్ అయిపోయే లోపు అంటే తెగిపోయే లోపు ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయనేది ఇక్కడ మనం గ్రాఫికల్గా చూపిస్తాం అన్నమాట. అది కూడా స్ట్రెయిన్ స్ట్రెస్. ఇదిగో స్ట్రెయిన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, స్ట్రెస్ అలాంగ్ వై యాక్సిస్. ఈ రెండింటికి మధ్యన మనం గ్రాఫ్ వేస్తాం అన్నమాట. అంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే స్ట్రెయిన్ పెరుగుతుందన్నమాట కొంతవరకు. అది కూడా కొంత లిమిటే. ఇప్పుడు చూద్దాం ఇది గ్రాఫ్ మీద చూడండి. ఇలాగా ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది, తర్వాత కొంచెం కర్వ్గా వచ్చి మళ్ళీ కర్వ్గా వచ్చి మళ్ళీ ఇలాగా ఏబిసిడిఈ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా. అసలు ఈ పాయింట్స్ ఏంటనేది ఈ మ్యాటర్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ది ఏంటంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ ఏ. ఇదిగో ఏ. ఏ అంటే ఏంటంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ అన్నమాట. అప్ టు ఏ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటే ఏంటన్నమాట, స్ట్రెస్ కనుక ఇంక్రీజ్ చేస్తే స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్తో పాటు స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓఏ ఈజ్ స్ట్రైట్ లైన్. ఓ నుంచి ఇది ఓ, ఏ దాకా ఉన్నది స్ట్రైట్ లైన్ అన్నమాట. దిస్ ద వైర్ ఒబేస్ హుక్స్ లా. హుక్స్ అనే సైంటిస్ట్ చెప్పినటువంటి లాని ఒబే చేస్తుందన్నమాట. అంటే విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓఏ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. ఓఏ అనేది ప్రపోర్షనల్ లిమిట్గా చెప్తారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ స్ట్రెస్ ఇంక్రీజ్ చేశారు, ఇంతవరకు స్ట్రెయిన్ కూడా ఇక్కడే ఉండాలి బట్ ఇంత ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు స్ట్రెస్ మీరు తగ్గించేసారనుకోండి స్ట్రెయిన్ కూడా తగ్గిపోయి మళ్ళీ ఆరిజిన్కి రీచ్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటారు. ఎలాస్టిక్ లిమిట్ బి, ఫ్రమ్ ఏ టు బి స్ట్రెస్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ద వైర్ డజ్ నాట్ ఒబే హుక్స్ లా. ఇంకా మాసెస్ పెరిగిపోతుంటే ఇంక ఇది హుక్స్ లాని ఒబే చేయదన్నమాట. బట్ ఎలాస్టిక్ నేచర్ ఆఫ్ ది వైర్ విల్ ఎగ్జిస్ట్ అప్ టు బి. బి వరకు మాత్రమే ఎలాస్టిక్ నేచర్ అనేది ఉంటుందన్నమాట. ఇఫ్ ద వైర్ అన్లోడెడ్ ద వైర్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ లెంగ్త్. అంటే బి వరకు అంటే మాసెస్ ఇంకొంచెం పెంచి ప్రపోర్షనాలిటీ లిమిట్ దాటి దాకా వచ్చేది ఎలాస్టిక్ లిమిట్ అన్నమాట.
ఈ ఎలాస్టిక్ లిమిట్ ఇంక ఇది దాటిందా ఇది ఎలాస్టిక్లా పనిచేయదన్నమాట. మళ్ళీ ఈ మాసెస్ అన్నీ మీరు రిమూవ్ చేస్తారనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి వచ్చేస్తుంది లెంగ్త్కి అనమాట వైర్. నెక్స్ట్ ఈల్డ్ పాయింట్, ఈల్డ్ పాయింట్ అనొచ్చు లేదా ఈల్డింగ్ పాయింట్ అని కూడా అనొచ్చు అనమాట, దట్ ఈస్ సి. ఇది సి అనమాట. ఏమవుతుంది, ఇఫ్ ద స్ట్రెస్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ బియాండ్ బి, అంటే ఇంకా మాసెస్ని యాడ్ చేస్తారు ఇందులో చేసే కానీ, దెన్ ఈల్డింగ్ స్టార్ట్స్. ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఈల్డింగ్ ఈజ్ కాల్డ్ ఈల్డ్ పాయింట్, దీన్ని ఈల్డ్ పాయింట్ అని అంటారనమాట. అంటే ఏమవుతుంది, ఒక్క స్టోన్ మీరు వేయగానే ఇందాక అంటే ఇది బి ఇది సి, ఈ సి అనేది బి కన్ బి సి అనేది బి కంటే ఎంత హైట్లో ఉంది, చాలా కొంచెం హైట్లోనే ఉంది సి అనేది. సో అంటే ఆ మాత్రం స్ట్రెస్ పెంచేకొలది, ఎంత స్ట్రెయిన్ పెరిగిపోయిందో చూడండి, బీకి సికి మధ్యన డిస్టెన్స్ స్ట్రెయిన్ ఏమో కొంచెం పెరిగింది, ఇక్కడ స్ట్రెస్ కొంచెం పెరిగింది, స్ట్రెయిన్ ఏమో ఎక్కువ పెరిగింది అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత దీన్ని ఈల్డింగ్ పాయింట్ అంటారు. ఈల్డింగ్ పాయింట్ అంటే ఏంటంటే వైరు అవసరానికి మించి ఎక్కువ స్ట్రెచ్ అవడం అనమాట, సాగడం. నెక్స్ట్ నాలుగోది పర్మనెంట్ సెట్, ఓపీ. ఓ అంటే ఇది ఆరిజిన్, పి అనేది పాయింట్. ఇక్కడ సికి ప్యారలల్గా ఒక లైన్ తీసుకుంటే, ఈ ఓఏకి ప్యారలల్గా సి నుంచి ఒక లైన్ తీసుకుంటే, ఈ ఈ యొక్క లైన్ ఏమంటారంటే పర్మనెంట్ సెట్ అంటారు. ఇఫ్ స్ట్రెస్ డిక్రీజ్డ్ బిట్వీన్ బి అండ్ డి, ఇదిగో డి తీసుకున్నాం, అంటే ఈల్డింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ డి దాకా పోతుంది అనమాట, సాక్కుంటా పోతుంది. అంటే ఈ సికి డికి హైట్లో ఎంత డిఫరెన్స్ ఉంది, ఇది సి ఇది సి, ఇదేమో డి, హైట్ ఎంత డిఫరెన్స్ ఉంది, చాలా తక్కువ ఉంది. బట్ సి నుంచి డికి ఎంత డిస్టెన్స్ ఉంది, అంటే స్ట్రెస్ ఏమో చాలా తక్కువ పెరిగింది, స్ట్రెయిన్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో ఏమవుతుంది, ఇంకా స్ట్రెస్ డిక్రీజ్ చేశారు అంటే వెయిట్లు తగ్గించారు. ద వైర్ కెనాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ లెంగ్త్, ఇందాక 10 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్న వైర్ తీసుకున్నారనుకోండి, మీరు మాసెస్ ఎక్కువ పెట్టడం వల్ల 10.4, 10.5 సాగింది, మీరు మళ్ళీ మాసెస్ తీసుకెళ్తే 10 సెంటీమీటర్కి వెళ్ళిపోతుంది. బట్ ఈల్డింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏ 10.6 or 10.7 పోతుంది, ఇంకా మళ్ళీ 10 సెంటీమీటర్ లెంగ్త్కి రాదనమాట, ఈవెన్ మీరు మాసెస్ తీసినా కూడా. దీన్ని డినోటెడ్ బై ఓపీ. ఇంకా వైరు పర్మనెంట్గా లెంగ్త్ ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ బ్రేకింగ్ పాయింట్, ఈ అంటే ఇది, అంటే ఇది ఈల్డింగ్ పాయింట్ సి దగ్గర మొదలై డితో ఎండ్ అవుతుంది అనమాట. లాస్ట్ది ద థిక్నెస్ ఆఫ్ వైర్ డిక్రీజెస్, ఎప్పుడైతే ఒక వైర్ని మీరు స్ట్రెచ్ చేస్తారో ఏమవుతుందనమాట, దాని యొక్క థిక్నెస్ తగ్గిపోతుంది. అంటే ఒక వైరు ఇంత థిక్నెస్గా ఉంటే ఈ లెంగ్త్, దీన్నే కనుక సాగదీస్తే లెంగ్త్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం థిక్నెస్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇదే వైర్ని కనుక ఇలా ఫోర్స్ పెట్టి ఇటు ఇలా ఫోర్స్తో ఇటు మీరు స్ట్రెచ్ చేశారనుకోండి, థిక్నెస్ ఏమవుతుంది, ఈ థిక్నెస్ డిక్రీజ్ అయిపోయింది అనమాట. ఇలా ఇలా ఎఫ్ ఇలా ఎఫ్ అప్లై చేస్తే, సో కాబట్టి వైర్ థిక్నెస్ తగ్గిపోయి ఏమవుతుందనమాట, ఇక్కడ ఇంకా ఫైనల్గా థిక్నెస్ తగ్గి ఎక్కడ థిక్నెస్ బాగా తగ్గిపోయిందో అక్కడ బ్రేకింగ్ పాయింట్ అనేది ఫామ్ అయిపోయి వైరు తెగిపోద్ది అనమాట. దాన్నే ఇక్కడ యాక్చువల్గా బ్రేకింగ్ పాయింట్ అన్నారు, ఇది కూడా బ్రేకింగ్ పాయింటే ఈ, బట్ ఇక్కడ ఫ్రాక్చర్ పాయింట్ అని రాశారు. ఫ్రాక్చర్ అంటే చూడండి విరిగిపోవడమేగా, సో ఫ్రాక్చర్ పాయింట్ అనమాట. సో ఇది ఒక వైర్కి మాస్ని లోడ్ చేసినప్పుడు, ఆ మాస్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ వైర్లో వచ్చేటటువంటి నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనమాట. ఇక్కడ 5 స్టేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఈ పాయింట్స్ కంపల్సరీ రాయాలి, డయాగ్రామ్ కూడా కంపల్సరీగా వేయాలి. ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ అనమాట గ్రాఫ్. ఓకే, ఇది 4 మార్క్స్. థ్యాంక్ యూ.